పెళ్లిలో వధూవరుడు తలంబ్రాలు ఎందుకు పోసుకుంటారు? పెళ్లిలో జరిగే ఈ ప్రాసెస్ అసలు అర్థం మనలో చాలా మందికి తెలియదు. ఇలాంటి క్వశ్చన్స్ ఎవరిని అడగాలి? ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు అందించడానికి మేము ప్రయత్నిస్తాం. మాంగళ్య ధారణ అనంతరం అత్యంత కోలాహలంగా బంధుమిత్రుల మధ్య పోటీలా జరిగే తంతు వధూవరులు తలంబ్రాలు పోసుకోవడం. ఎందుకంటే వధూవరులతో పాటు బంధుమిత్రులకు కూడా చక్కటి వినోదాన్ని ఆనందాన్ని కలిగించే కార్యక్రమం ఇది. మేము చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోను లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీనిని అక్షతారోహణం అని కూడా అంటారు. క్షత అంటే విరుగున్నది, అక్షత అంటే విరగన్నది అని అర్థం. మొత్తంగా వివాహ బంధం విడదీయరాని బంధం కావాలని దీని భావం. ఇదొక ఆనందప్రదమైన ఆచారం. వధూవరుల గృహస్థాశ్రమ జీవితం శుభప్రదంగా మంగళప్రదంగా ఉండాలని మంగళ ద్రవ్యాలతో చేయించే పవిత్రమైన వైదిక ప్రక్రియ ఇది. పసుపు, బియ్యం, నెయ్యి, ఆవు పాలు అనే మంగళ ద్రవ్యాలతో ఈ తంతు జరిపిస్తారు. తలంబ్రాల ప్రక్రియలో మంత్రాలు ఏం చెప్తున్నాయంటే, కన్యను దానం చేస్తున్నానని పలికేవాడు అగ్ని, తదాస్తు అనేవాడు వాయువు, దంపతులు చాలా బాగున్నారనేవాడు చంద్రుడు, ఇవన్నీ నిజమే అని వంత పలికేవాడు ఆనందించేవాడు సూర్యుడు. ఇదంతా అర్థం వచ్చే రీతిలో పురోహితుడు చెప్తున్న మంత్రాల మధ్య వరుడి చేతితో కొబ్బరి చిప్పలో తీయించిన తలంబ్రాలు వధువు తలపైన మొదట పోయిస్తారు. నీ వలన నాకు సంతానం అభివృద్ధి చెందుగాక అని వరుడితో అనిపించుతారు. దానికి వధువు సమాధానం చెప్పకుండా అంగీకార సూచకంగా పురోహితుడు చెప్పిన పద్ధతిలో వరుడిలాగనే తలంబ్రాలు తీసుకుని వరుడు శిరస్సుపై పోస్తాడు. మొదటిసారి అలా పోస్తున్నప్పుడు పుట్టబోయే సంతానానికి పాల కోసం అని అర్థం వచ్చే విధంగా వధువుతో చెప్పిస్తారు. దీనికి అంగీకార సూచకంగా వరుడు తలంబ్రాలు పోయారు. ఇలా మూడు పర్యాయాలు ఇలాంటి అర్థస్ఫూర్తి గల మంత్రాలు చదువుతూ ఉంటే వధూవరులు తలంబ్రాలు పోసుకుంటారు.